కాపాడి ఆదరించి బలపరిచినందుకు ధన్యవాదాలు దేవునికి నిన్ను మనసుతో కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుని ఈనాటి పాటి వాడతాను. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాగణములు సృష్టికర్త సజీవుడు స్తోత్రాలు. ఈ కష్టకాలంలో సమస్యలు శోధనలు తండ్రి మాకు తోడుగా ఉండి మమ్మల్ని సత్కరించారు. ఇది స్తోత్రాలు. నేను ఈ మొబైల్ ద్వారా ఎక్కడైతే కనెక్ట్ అయ్యారు వారందరినీ జీవించి ఆశీర్వదించండి. కుటుంబాలను సంఘాలను సంఘటనలను ఆశీర్వదించండి. వేదలక్ష్మి మీకు ప్రభు మీకు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటూ బలపరుస్తున్నారు వారందరి కుటుంబాలను ఆశీర్వదించి ఈనాటి వాక్య జ్ఞానంలో మా దృష్టి మాకు మేలుకరముగా నడుమకరముగా సాతానికి శుభకరముగా జరిగించి మరింపండి. మనం యేసుక్రీస్తు శక్తి కలిగి ఉన్నాము తండ్రి. మరి దేవుని మహాత్మను బట్టి దేవుడు మరి అభిషక్తులు అయ్యగారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మొదటిగా అయ్యగారికి వందనాలు. అదేవిధంగా దేవాతి దేవునికి కూడా వందనాలు. సేవకులందరూ కూడా యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేస్తున్నానండి. ఈనాటి పాఠ్య భాగము ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి బోధలు వారి యొక్క దేవుని విధానాన్ని తెలుస్తుందా. ప్రత్యేకంగా ఈ దిన ప్రత్యేకమైనటువంటి పాఠ్య భాగము మత్తయి సువార్త 16:13 వరకు మనము చదువుకుని దేవుని వాక్యం జ్ఞానం వెళ్దామండి. నేను చదువు వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుని తిన్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియో కొందరు ఏలియానియో కొందరు ఇర్మియానియో లేక ప్రవక్తల్లో ఒకడనియో చెప్పుకుని తిన్నారన్నది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడన్ను చెప్పుకుని తిన్నానని వారిని అడిగిన అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను వర్యోనా నీవు ధన్యుడు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుకుని పాతాల లోక ద్వారములు కానీ నిలవలేరవని నీతో నేను నీతో నీకు చెప్పుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తలప చెవులు నీకు ఇచ్చాను. నీవు భూమి మీద భూలోకమందు దేన్ని బంధించవో అది పరలోకమందు బంధింపబడను. భూలోకమందు దేని విప్పుతువో అది పరలోకమందు ఎక్కువని నాకు అతనితో చెప్తాను. దేవుడు కొద్ది మాత్రం మనం ఇంటిలో ప్రయోగించిన కాక ఆమె దేవుడి మహాత్వం బట్టి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. ఒక విధంగా మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. చదవబడిన వాక్య భాగం చూసినట్లయితే యేసుప్రభు వారు జీవించి 2020 కిందట ఆయన భూలోకంలో జీవించున్నప్పుడు తన శిష్యులను 12 శిష్యులను పిలిచి ఆయన ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతుందంటే యేసుప్రభు వారు ఫిలిప్ అనేటువంటి కైసరియ పట్టణంలో యేసుప్రభు వారు తన శిష్యులు ఆ ప్రాంతంలో ఉంటున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారంటే తన శిష్యులకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అది ఏం ప్రశ్నలు అంటే తన గురించి తన శిష్యులకు ఒక ప్రశ్న వేసి ఉన్నాడు. ఎవరి గురించో కాదు, తన గురించి మాత్రమే తాను తన శిష్యులను అడుగుచూ ఉన్నాడు. ఇది చరిత్రలో ఇటువంటి ప్రశ్న ఎప్పుడు ఎవరు ఎన్నడూ వేయలేదు. తన గురించి శిష్యులు ఏమనుకుంటున్నారు, ప్రజలేమనుకుంటున్నారు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులు తన గురించి ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు వారు తన శిష్యులు చేసిన ప్రశ్న ఇదే. ఆయన జీవించిన కాలంలో ప్రియులారా ఆయన అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఆయన 30 వరకు తల్లిదండ్రులకు లోబడి ఉండి 3.5 సువార్త అద్భుతంగా చేశారు, సూచక్రియలు చేశారు, రోగులను స్వస్థపరిచారు, దెయ్యములను వెళ్ళగొట్టారు, నీళ్ల మీద నడిచారు, 5 రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచి పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. అదేవిధంగా 7 కొన్ని చేపలు మరి 4,000 మందికి పెంచినట్టుగా, కుష్ఠరోగులు శుభ్రంగా చేసినట్టుగా, గుడ్డివారికి చూపును ప్రసాదించినట్టుగా, మగవారితో మాట్లాడించినట్టుగా, చచ్చిన వారిని బ్రతికించినట్టుగా మనము చూస్తున్నాం. యేసుప్రభు వారు జీవించిన జీవిత కాలంలో ఆయన అద్భుతాలు మహత్కార్యములు సూచించి అనేకము చేయించు
ఆయన సంచరించి ఈ లోకంలో ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ఆయన మేలు చేయుచు మరి సంచరించి తిరిగిన దేవుడిగా బయలుదేరిన మనకి బోధిస్తుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా మారిన వాడిగా మార్పు లేని వాడిగా ఉండి మనకు సహాయం చేయుచున్నటువంటి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, లోకరక్షకుడు. అటువంటి గొప్ప దేవుడు ఈనాడు తన ఆనాడు తన శిష్యులకు వేసిన ప్రశ్న ఏంటంటే, నన్ను గురించి ప్రజలేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అనేటువంటి ఈ ప్రశ్నను వేయడం వలన శిష్యులు ప్రభు వారికి ఇచ్చిన సమాధానమును మనము చూద్దాం. మొదటిగా చూసినట్లయితే శిష్యులు జనులు మనుషు కుమారుని గురించి ఏమనుకుంటున్నారు అనే చేసిన ప్రశ్నకు ప్రభు వారు చెప్పిన శిష్యులు చెప్పిన సమాధానము, మనుషు కుమారుడు ఎవరిని జను చెప్పుకుంటున్నారని అడిగినప్పుడు, మీరెవరనుకుంటున్నారు నన్ను గురించి అడిగినప్పుడు, రెండవదిగా శిష్యులు ఏమనుకుంటున్నారు, మూడవదిగా మన గురించి లోకము, స్నేహితులు, కుటుంబము, సంఘము ఏమనుకుంటున్నారు, ప్రజలేమనుకుంటున్నారు తర్వాత సంగతి, కానీ శిష్యులు ఏమనుకుంటున్నారో ప్రభువుకు సంపూర్ణంగా తెలుసు. కర్ణగంధము 2:3 ప్రకారము హృదయములను అంతరేంద్రియములను పరిశోధించు నీతిగా దేవుడిగా యేసు ప్రభువు ఉన్నారు. మరి చాలా మంది మనకు విమర్శలు వస్తే మరేం చూసినట్టు బాధపడతాం, కానీ పొగడతలు వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినప్పుడు, సమ్మానాలు వచ్చినప్పుడు పొంగిపోతాం. మనం అన్ని సమయంలో ఒకే రీతిగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ప్రభుని గురించి జిల్లు ఏమనుకుంటున్నారని అడిగినందుకు శిష్యులు చెప్పిన మొదటి సమాధానం ఏంటంటే, మరి మత్తయి సువార్త 14:1-2 ఏం రాయబడిందంటే, అయ్యా కొందరు మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు అని చెప్పారు. ఎందుకంటే తినారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను మోమాటలేని బోధకుడు, ఆయన ఎటువంటి వాడంటే మండుతూ ప్రకాశించినటువంటి దీపముగా జీవించిన వ్యక్తి, ఆయనలో దేవుని ఆత్మ నిండి నింపబడి ఉన్నది, ఆయన మోమాటలేని బోధకుడిగా ఉన్నాడు. యేసయ్య కూడా మత్తయి సువార్త 3:7 ప్రకారము మీరు మోమాటలేని బోధకుడు అని బైబిల్ గ్రంథము యేసుప్రభువు గురించి బోధిస్తుంది. కాబట్టి కొందరు ఏమన్నారంటే, ప్రజలు అయ్యా ఇతను బాప్తిస్మించి యోహాను అని అనుకుంటున్నారు అని కొందరు అంటున్నారు ప్రభా అని శిష్యులు చెప్పారు. మరి ఏలి బాప్తిస్మించి యోహాను గారు ఇంకేం చెప్పారంటే, మత్తయి సువార్త 3:7 చూసినట్లయితే, అక్కడ మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. మారు మనసు కొందరు యేసుప్రభువు గారు ఏం చెప్పారంటే, పిల్లారా పర్లోకరాజ సమీపించినది మారు మనసు పొందండి. ప్రతి వారు చెప్పిన మాట, నేడు చెప్తున్న మాట, బైబిల్ మనకి బోధిస్తున్న మాట మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని మనకి బైబిల్ గ్రంథము బోధిస్తున్నది. కాబట్టి ఇలారా ప్రతి వారం మొట్టమొదటిగా మొదటిమెట్టిగా మనమందరము దైవ సేవకులమైన, సేవకురాలమైన, పిల్లలమైన, కుటుంబ సభ్యులమైన, సంఘ బిడ్డలమైన మనకి ఉండవలసిన మొట్టమొదటి అర్హత, పరలోక రాజ్యానికి ప్రవేశానికి అర్హత మనం ఖచ్చితంగా మారు మనసును పొందిన వారంగా, మంచి క్రియలు చేసిన వారంగా, చెడును అసహించుకున్న వారిగా, మంచి జీవితము జీవించిన వారిగా మనం ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారికి, యేసుప్రభు వారికి ఒకేలాంటి ఆత్మ, ఒకేలాంటి మనస్సు కలిగి వారు జీవించున్నారు. కాబట్టి శిష్యులు ఏమని చెప్తున్నారంటే, బాప్తిస్మిచ్చు యోహానని మిమ్మల్ని గురించి అనుకుంటున్నారు ప్రభా ప్రజలు అని చెప్పినప్పుడు యేసుప్రభు విన్నారు. రెండవదిగా చూసినట్లయితే, మిమ్మల్ని ఏలి అనుకుంటున్నారు ప్రభా అని అంటున్నారు. ఏలియాకు ఉన్నటువంటి పోలికలు యేసుప్రభులో ఉన్నవి. ఏలియా రోషం కలిగినటువంటి దైవ సేవకుడిగా ఉన్నాడు. యేసుప్రభు వారు కూడా దేవాలయంలో వ్యాపారం చేసినప్పుడు చాలా రోషం కలిగి, పౌరుషం కలిగి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారకులుగా మార్చవద్దని వారిని కొరడా తీసుకుని అక్కడ ఉన్న వారిని అందరూ, అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరినీ బయటికి పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థనా పరుడుగా మనము చూస్తున్నాం. యేసుప్రభు వారు కూడా ప్రార్థనా పరుడు, రాత్రంతయు ఆయన ప్రార్థన చేసేవారు, పగలంతయు ఆయన సువార్త ప్రకటించేవారు. మరి మనం కూడా అట్టి ఆశీర్వాదమును, అట్టి అనుభవములకి మనం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మరి ఇంకా చూసినట్లయితే, ఏలియా పాపాన్ని సహించేవారు కాదు, మరి ప్రభు కూడా పాపాన్ని సహించేవారు కాదు. కాబట్టి పాపానికి జీతము మరణము. కాబట్టి మనము పాపము జోలికి పోక, మరణం జోలికి పోక, దేవుని జీవములో ప్రవేశింప గౌరవారమై ఉండవలనని దేవుని గ్రంథం మనకి బోధించుచున్నది. ఏలియా చూసినట్లయితే విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు, అదేవిధంగా యేసుప్రభు కూడా నాయని విధవరాలి కుమారుని బ్రతికించాడు. కాబట్టి ఆ ఊరి ప్రజలు, ఆనాటి జనులు ఏమనుకుంటుంటే, ఇగో ఏలియా వలె ఇతను కూడా ఉన్నాడు,
అని అనుకుంటున్నారు. మరి ప్రభు గారు ఏలీ ఇంకేం చేస్తారంటే అహాబు రాజును ఎదిరించినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథము 18:27 ప్రకారము అక్కడ చూసినట్లయితే ప్రజలు ఎవరు దేవుడు తెలియక సతమతమైపోయి జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏలీ రోషం కలిగి వచ్చి బయలుదేవుడా యెహోవా దేవుడా, బయలుదేవుడు అయితే మీరు బయలుని సేవించండి, యెహోవా దేవుడు అయితే మీరు యెహోవాని సేవించిన సవాలు విసిరి ఆనాటి ప్రజలకు మీరు ఎన్నాళ్ళు మట్టుకు రెండు తలాంతుల మధ్య మరి తడబడుతుందరు అని చెప్పి అక్కడ ఒక అద్భుతకారం చేశాడు. ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఆ పశుమాంసమును కట్టెలను రొట్టెలను సమస్తమును కాల్చివేసి దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు లోకరక్షణ నిరూపించి ఆనాటి ప్రజలకు సత్యాన్ని తెలియజేసిన గొప్ప దైవజనుడు ఏలీయా గారు. అదేవిధంగా చూసినట్టయితే ప్రభు కూడా మరి సమాజంలో ఉన్న మందిరం ఉన్నటువంటి అధికారులను ఎదిరించినాడు. మరి లోకసభ 18:18 నుంచి ఏలీ దెయ్యం పట్టి బాధపడుతున్నటువంటి స్త్రీని యేసయ్య ముట్టి బాగు చేసి ఆమెను స్వస్థపరిచినప్పుడు సమాజ మంది అధికారి వచ్చి అయ్యా మీరు మీరు విశ్రాంతి దినంలో ఎందుకు వచ్చి బాగు మిగతా దినం వచ్చి బాగుపడండి అని చెప్పినప్పుడు ప్రభు చెప్పి ఆయన ఎదిరించినాడు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియారా ఏ విధంగా అయితే యోహానుకున్న మనస్సు, ఏ విధంగా అయితే ఏలీయా గారికున్న మనస్సు యేసు ప్రభులో ఉంది. కాబట్టి వారు చెబుతున్న మా మాట్లాడంటే అయ్యా మిమ్మల్ని కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరు యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏమనుకుంటుంటే ఇరిమి అనుకుంటున్నారు ప్రభా అని శిష్యులు చెబుతూ ఉన్నారు. ఇరిమి కొన్నటువంటి దుఃఖ ఇరిమికి దుఃఖ ప్రవక్త అనే పేరు ఉన్నది. ఇరిమి గ్రంథము 9:1 ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, నా కన్నులను కన్నీటి ఓటగాను నా తలను జలమయముగాను చెయ్యండి ప్రభా, ఈ ప్రజల కోసం నేను నిత్యం ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ప్రభు కూడా లాజరు సమాధానికి వెళ్ళి కన్నీళ్లు విడిచాడు, ఆయన కన్నీళ్లు విడిచినని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తున్నది. కాబట్టి పిల్లల ఎబ్రి పత్రికలు కూడా ఆయన మానవ శరీరంతో ఉన్నప్పుడు రేయింబోగలు రాత్రి బోగలు మరి దుఃఖంతో వేదతో ఈ లోకంలో జీవించాడని రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 53 కూడా ఆయన గురించి రాయబడి ఉంది, ఆయన విలపించే ప్రవక్తని కూడా రాయబడి ఉంది. కాబట్టి పిల్లల నాటి శిష్యులు చెప్పిన మాటలు బాప్తిస్మీకి యోహాన్ అని ఏలి అని ఇరిమి అని మరి దీని గురించి ప్రభు ప్రభా మిమ్మల్ని గురించి ప్రజలు చెప్పుకుందంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇతరుల సంగతి ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు ప్రభా అని చెప్పినట్టుగా రాయబడి ఉంది. యోన ఈ ప్రాంతానికి చెందిన వాడే, యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు చెప్పాడు. అందుని బట్టి ప్రవక్త అని అంటున్నారు. మోసే ఏమి చెప్పాడంటే నా వంటి ఒక ప్రవక్తను ద్వితీయోపదేశ ఖండంలో తెలియజేసినట్లుగా నా వంటి ఒక ప్రవక్తను ఈ ప్రజల్లో పుడతాడని చెప్పాడు. అదే విధంగా అనేక విషయాలు మరి ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రభు అడిగిన ప్రశ్న ఇతరుల సంగతి ఏమో కానీ నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు గారు ఈ ప్రశ్న చెబుతూ ఈ ప్రశ్నకు సమాధానము ఈ విధముగా తెలియజేస్తున్నాడు. ప్రభువా నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని మత్తయి సువార్త 16:16 చెప్పినట్లుగా చూస్తున్నాం. అందుకు ప్రభు పేతురుతో ఈ మాట చెప్పాను, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి సువార్త 16:17 ప్రకారం కాబట్టి దేవుడు ఆకర్షించుకుంటేనే గాని మనము ఈ లోకంలో యేసు ప్రభు దేవుని గాను రక్షకుడు గాను అంగీకరించలేము. కాబట్టి మన హృదయం మెత్తం చేస్తున్నాం. ఆయన మన రాతి గుణాలు తీసివేసి మానసుకుండి మనకు ప్రసాదించేవాడు, మన పాపములు తొలగించి మనల్ని పరిశుద్ధపరచేవాడు, మన పాప వస్త్రం తీసివేసి మనకు నీతి వస్త్రము ధరింపజేయగలవాడు, మనలను తప్పుతోప నుంచి మంచి త్రోవలకు నడిపించేవాడు ఆయన ఎక్కువగా ఎత్తుపేస్తే, మన పాప ప్రక్రియలను తొలగించి పరిశుద్ధపరచేవాడు ఎవైన యేసు క్రీస్తు. కాబట్టి పిల్లారా పేతురు గారి వలె మనము మంచి మనస్సును కలిగి జీవించి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి పేతురు దైవ గంధం చూసిన వ్యక్తి ఆయన ఎంతో గొప్ప దైవజనుడిగా గొప్ప నాయకుడిగా గొప్ప ప్రవక్తగా మరి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన గురించి కొన్ని బైబిల్ గంధంలో కొన్ని విషయాలు చూస్తారు మనము చూసుకుందాం. అపొస్తల కార్యములో 10:10 చూసినట్లయితే అక్కడ చక్కనటువంటి ఒక చక్కని ఉదాహరణ అక్కడ రాయబడి ఉన్నది. ఆ ఉదాహరణ గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. 10 చూసినట్లయితే ప్రియారా అపొస్తల కార్యములో 10 మొదటి వచనం చూసినట్లయితే
ఇటలీ పట్టణ మనబడినటువంటి పట్టణ శతాధిపతి కొన్ని భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండడని రాయబడింది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడయ్యండి, ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన దేవునికి చేయవాడని రాయబడింది. కాబట్టి మనం కూడా దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం, దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం, దేవుని గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం, దేవుని స్తుతించి గణపరచవలసిన వారమై మన వ్యక్తిగత భక్తి జీవితంలో కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని వల్ల మనసు బోధించినది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే కొన్నేళ్ళు గారు ఏం చేస్తున్నారంటే ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ మరి ఇంకా ఆయన కోసం రాయబడిన మాట్లాడంటే ప్రజలకు బహు ధర్మము చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవడం రాయవడం. మరి ప్రజలకు ధర్మం చేయవలసిన వారమని మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉండవలసింది. మనము దేవుని గ్రంథం మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్థితిగతులు కలిగినటువంటి భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి కొన్నేళ్ళు గారు అతని దగ్గరికి ఒక దేవదూతను దేవుడు పంపించి మరి అతనికి సహాయం చేయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి రాయబడిన మాట నాలుగో వచనం చదువుతున్నాడు, 14వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చూశారండి దేవుని వాక్యము. మరి కొన్నేళ్ళు గారి యొక్క ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. మరి మన ప్రార్థనలు మన ధర్మకార్యములు మనం చేసినటువంటి నీతి నియమాలు బట్టి మంచి పనులు దేవుని సన్నిధికి చేరుతాయని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. మరి యోబు గారి గురించి రాయబడిన వాక్యము, నువ్వు నీతిని ప్రేమించేవాడు, దుర్నీతి నటించుకునేవాడు, నువ్వు సత్యవంతుడు, నువ్వు యథార్థవంతుడు, నువ్వు మంచివాడు, నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, నువ్వు సాతానును ఓడించగలవని, చెడుతనమును అప్పగించుకున్నవాడని యోబుని గురించి దేవుడు ఎంతో గొప్పగా మాట్లాడి ఉన్నాడు. మన గురించి కూడా దేవుడు పరలోకమందు నిరీక్షిస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నమ్ముకుని నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీ మీద ఆశ పెట్టుకున్నాను, నువ్వు నీతిగా బ్రతుకుతావని, నువ్వు మంచిగా జీవిస్తావని, నన్ను గణపరుస్తావని, సాతానును నువ్వు ఓడిస్తావని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవన విధానం ఏ విధంగా ఉంది, నీ భక్తి విధానం ఏ విధంగా ఉంది? నేను చూసినట్లయితే మరి కొన్నేళ్ళు గారి యొక్క ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. మనం వెంట వచ్చేవి మన ప్రార్థన, మన మంచి పనులు, మన ధర్మకార్యములు. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం, మంచి పనులు చేయడానికి సిద్ధపడదాం, ధర్మకార్యాలు చేయడానికి సిద్ధపడదాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పేతురు గారు దగ్గరికి ఆ దేవదూత చెప్పండి, ఇదిగో పలానా ప్రాంతంలో మరి పేతురు గారు ఉన్నారు, అతను తీసుకుని రండి. అతను తీసుకుని వచ్చినప్పుడు మీరు అతనితో మీరు చేయవలసిన మంచి పనులు అతను మీకు తెలియజేస్తారని చెప్పినప్పుడు మరి అతని దగ్గర కనిపెట్టుకున్నటువంటి చక్కటి మాట రాయబడిందండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన చిమ్మట ఏడవచ్చును. అతను తన ఇంటి వారందరిలో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనపడి ఇంటి వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని ఎక్కువ పంపినట్లుగా బైబిల్ అన్న మనకి బోధించినది. గారా కొంతమందికి అధికారైనటువంటి కొన్నేళ్ళు గారి ఇంట్లో మరి భక్తిపరులు ఇంకా ఉన్నారండి. ఏడో వచ్చిన చూసినట్లయితే మరి కనిపెట్టుకుని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుడు. చూసారండి ఈరోజు సైనికులు చూసినట్లయితే భక్తిపరులు లేరు, నీతి మంత్రులు లేరు, మంచివారు ఎక్కడ మనకు కనిపించట్లేదు. దోపిడీ గల దుర్మార్గులు దొంగలు కానీ మనకు అనేక మంది సైనికులు కనిపిస్తున్నారు. ఆనాటి దినమల్లో మరి కొన్నేళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి భక్తిపరుడిని ఒక సైనికు గురించి రాయబడింది. నిన్ను గురించి దేవుడు ఈ విధంగా రాయగలడా, నన్ను గురించి ఈ విధంగా దేవుడు రాయగలడని మనం చూసినట్లయితే దేవుడు మన గురించి సంతోషిస్తున్నాడా, మన గురించి ఆనందిస్తున్నాడో లేదన్నది వ్యక్తిగతంగా మనము తీర్మానం చేసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని గ్రంథము మనకు బోధిస్తున్నది. కాబట్టి ఇలారా పేతురు గారు వచ్చి చక్కనటువంటి సందేశము వారికి తెలియజేస్తున్నారు. అలాగే చూసినట్లయితే ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే పిల్లారా, చక్కని మాట పేతురు గారు తెలియజేస్తున్నారు. మరి 31వ వచనము చూసినట్లయితే, కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మకార్యములు దేవుని ప్రముఖ ముందు జ్ఞాపకార్థం మంచుకున్నావు కనుక నీవు ఎప్పుడెక్కువ వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలువము, అతడు సముద్రపు ధరను చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను.
వెంటనే నా పిలుపు నీ వచ్చింది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించిన ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉండమని చెప్పాము. అందుకు పేతురు నోరు తెరిచి నేను దేవుడు పక్షపాతి కాడు నిజముగా గ్రహించున్నాను, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పినటువంటి వాక్య భాగం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న అందరికీ ప్రభు అని మరి తేటతెల్లగా తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి అన్ని కులముల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని స్థలాల్లో ఉన్న ప్రతి మనిషికి యేసు ప్రభువే నిజమైన దేవుడు, లోక రక్షకుడు. ప్రతి కృప ఆశీర్వాదము దేవుడు ప్రతి నరునికి, ప్రతి మనుషునికి, ప్రతి స్త్రీ పురుషులకు ఇవ్వాలని యేసయ్య ఆశ కలిగి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీ వద్దకు రండి, నేను మీకు శాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, ఆనందం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, నిత్య రాజ్యం పరలోక రాజ్యం ఇస్తానని తెలియజేసినటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్నాం. మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన ఇప్పుడు తన శిష్యులకి వేసినటువంటి ప్రశ్న, నన్ను గురించి ఈ జ్ఞానం ఏమనుకుంటున్నారు, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పినటువంటి చెప్పినటువంటి ప్రశ్నలకు మరి యేసుక్రీస్తు అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరి మనస్సు తెలుసుకున్నవాడు అయినప్పటికీ మీరు ఏమనుకుంటున్నారు, మన మనసులు ఏమందో ఏసీకి తెలుసు, మన హృదయాలు ఏమందో ఏసీకి తెలుసు. కాబట్టి ఆయన ఎటువంటి మనసుతో సేవిస్తున్న, ఎటువంటి మనసుతో ఆరాధిస్తున్న, ఎటువంటి మనసుతో ఆయన్ని గణపరుస్తున్నాం. కాబట్టి కేతురి గారు మాత్రమే 12 మంది శిష్యులు ఒక్కడ మాత్రమే లేచి ఆయన సజీవుడు అయిన ఆ దేవుని కుమారుడు అని చెప్పగలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రియమైన సోదరుడు, ఆ ప్రియమైన సోదరి ఏసయ్య సజీవుడైన ఆ దేవుని కుమారుడు, ఆయన లోకానికి రక్షకుడు, ఆయన లోకానికి ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సజీవుడైన దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం, ఆ దేవుణ్ణి నిండు మనసుతో సేవించవలసిన వారమై ఉన్నాం, ఆ దేవుణ్ణి నిండు మనసుతో మరి ఘనపరిచి గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి సేవిస్తున్న మనము ఈ విధంగా జీవిస్తున్నాం. ప్రీతి గారుకున్న మనస్సు, నూతన ఆత్మ, నూతన మనస్సు, నూతన బలము, నూతన శక్తిని ప్రభు మాకు దయచేయమని నిన్ను మనసులో ఈ రోజున అడిగితే, ఈ రోజునే అడిగితే ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను ఆదరించి ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కష్టకాలంలో, శ్రమలో, శోధనలో, ఇబ్బందుల్లో మరి ఎందరికో తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన తోడుగా ఉన్న దేవుడు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు ఈ వాక్యం ఉంటుంది. ప్రతి సేవకుడికి, సేవకురాలకి, దేవుని బిడ్డలకు ఆయన తోడుగా ఉన్నటువంటి దేవుడు, సహాయం చేసిన దేవుడు, బలపరిచిన దేవుడు, యేసయ్య ఉద్ధరించిన దేవుడు, ఆదుకున్న దేవుడు, ఆపదలో సహాయం చేసిన దేవుడు మన యేసు ప్రభువారు. కాబట్టి అతి గొప్ప దేవుని సేవిస్తున్నాం. నీవు నేను ఏ విధంగా జీవిస్తాం, ఏ విధంగా నడుచుకుంటున్నామో, మన జీవన విధానం ఏ విధంగా ఉందో, మన భక్తి మార్గం ఏ విధంగా ఉందో మనకు మనంగా తీర్మానం చేసుకున్నాం పిల్లరా. కాబట్టి యేసు ప్రభు వేసినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానము 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ ఒకే ఒక్క పేతురు గారు అందుకు ప్రభు అన్నారు, ఇది నరులు నీకు బయలుపరచలేదు, నా తండ్రే నీకు బయలుపరచండి. బయపడి చెప్తున్న తండ్రి ఆకర్షించుకుంటే గాని ఎవరిని ఎదుక రారని దేవుని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి పిల్లరా, తండ్రి నన్ను ఆకర్షించము, నీవే నా దేవుడువు, నీవే నా రక్షకుడువు, నీవే నా తండ్రివని నిన్ను మనసుతో మనము సేవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య లోక రక్షకుడు, యేసు ప్రభువే ఈ లోకానికి దేవుడు, ఆయనే ఈ లోకానికి సృష్టికర్త, ఆయనే నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు లోబడదా, ఆయన స్థుతించుదాం, ఆయన గణపరచుదాం, ఆయన మహింపరచుదాం, ఆయన రక్షించుదాం. అట్టి గొప్ప ఆశీర్వాదములకు ప్రభు మనల్ని నడిపించి కాపాడవలసిందిగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనందరము ప్రభు సన్నిధిలో వినమగలిగి లోబడి ప్రభా నీలాంటి మనస్సు నాకు దయచేయండి, ప్రభా నీలాంటి జీవితం నాకు ప్రసాదించండి అని మనం ముందు మనస్సుతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అట్టి గొప్ప దీవెన ఆశీర్వాదం మనము అందుకున్నాం. కాబట్టి ఇలా ప్రభువుని కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నాం, ఈ ఈ క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుని గ్రంథము
మనకి ఫిలిప్ పత్రికలో బోధిస్తుంది. కాబట్టి పిల్లలారా, మనము ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులకు ప్రార్థన చేయడానికి, ఇతరులకు ఆదుకోవడానికి, ఇతరుల కొరకు మనము జీవించడానికి మన సమయాన్ని మన యొక్క ధనమును మన యొక్క జీవితాన్ని ఖర్చు పెడదాం. మన ప్రార్థనలు మన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినట్లుగా మనకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. స్తోత్రం దేవ, మీరు చేసిన మేలుకే వందనాలు. యేసుని కృపలకై స్తుతులు ఆయన. యేసయ్య, మీరు వేసిన ప్రశ్న, దీన్ని నన్ను గురించి ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అయ్యా, ఎవరేమనుకున్నా నేను ఈ విధంగా అనుకుంటున్నా తండ్రి, నీవే నిజమైన దేవుడు, నీవే లోకరక్షకుడు, నీవే సృష్టికర్తవు, నీవే సజీవుడు, నీవే మరణం జయించిన వాడు, నీవే మృత్యుంచాడు. యేసుప్రభు నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు, మీకు స్తోత్రములు. నీవు నా దేవుడిగా ఉన్నందుకు వందనాలు, నీవు నా యజమానుడిగా ఉన్నందుకు వందనాలు, నీవు నా ప్రభువుగా ఉన్నందుకు వందనాలు. స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి బలహీనతను చూపించండి, ప్రతి వ్యాధిని చూపించండి, ప్రతి కష్టం చూపించండి. దేవ, గుడ్డి వారి కొన్ని తెలిసిన వాడు, మగవాడితో మాట్లాడించిన కుష్ఠరోగులు సుదీర్ఘ చేసిన వాడు, చనిపోయిన వాడు బ్రతికించిన మా దేవ, వ్యాధుల బాధల సమస్త శోధనలు చూపించిన మా దేవ, నీకు స్థుతి చెల్లించుకుంటూ దైవజనులు అభిషేక్తులు తండ్రి, ఆత్మీయ నాయకులు మా తండ్రి గారిని, అజిత్ బాబు గారిని, అమ్మగారిని మరి నీ చేతులకు అప్పగించుకున్న స్వస్థపరచండి. ఈ కరోనా కాలమును దయచేసి మమ్మల్ని రక్షించి కాపాడు. నీ కృపలో వర్ధిలింపజేయండి. మీరు ఇచ్చిన సంఘాలను, సంఘబిడ్డలను నీ కృపాస్తులకు అప్పగించుకుంటూ ప్రతిబిడిన దురాత్మ సైతాన్ అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములు మీరు బంధించి ప్రజలను రక్షించండి, అంజనులను రక్షించండి, విగ్రహారాధికులు రక్షించండి. నిన్ను నమ్ముకుని విడుదలకు శాంతి సమాధానము సహాయం అనుగ్రహించి మయం పొందండి. మా ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.